हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर कुकिंग चैनल मन मॉम्स किचन मन मॉम्स किचन सिंपल एंड टेस्टी रेसीपी चूप्चोना अदे आलू राइस रेसीपी चला फास्ट ईजी अभी चिट्टिकलो मन प्रिपेर चुस्कुस्तु मैं मॉर्निंग स्कूल की पिल ने पंपे वाली लंच बॉक्स रेडी चाला हड़वड़ी उंट्लो वो अलगे पिल ने रेडी चेयर अलांट रेसीपी ईजी प्रिपेर लंच बॉक्स की सर्व चयु इपड़ी रेसीपी प्रिपेर चुस्को चूसा इकड़ स्टव कड़ाई पेवाली अलागे कड़ाई वेड़न तरह और 3 टेबल स्पून आई वेवाली आई वेड़न तरह और 1/2 टेबल स्पून जील वे अलागे कटेपेक आई वे फ्राई चुस्काली आई मंच कलर वी फ्रई अवर फ्राई चुस्काली अलागे इप्ड नीन 1 टेबल स्पून अल्लम वेल्लुल्लि ग्रेट वेस्ना मैं ये रेसीपी అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ పొటాటో ముక్కలన్నీ కూడా బ్రౌన్ కలర్ లాగా మంచిగా మంచి కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా క్రిస్పీగా క్రంచీగా తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే 1/4 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైస్ ని యూస్ చేస్తున్నాను మీకు నచ్చితే బాస్మతి రైస్ తో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆలు అలాగే రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఎప్పుడైనా కర్రీ చేయాలనిపిచినప్పుడు కూడా ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చుని చాలా చిటికేలో అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇందులో salt వేస్తున్నాను మనం ముందుగానే salt వేయడం వల్ల ఏంటంటే ఆలు పీసెస్ అనేవి చాలా మెత్తగా అయిపోతాయి అందుకే నేను ఫైనల్ గా యాడ్ చేస్తున్నాను ఇలా టేస్టీ తెలియంతగా salt వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా lemon juice కూడా యాడ్ చేస్తున్నాను అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఈ రెసిపీ మనకు రెడీ అయిపోయినట్టే పిల్లలకి కదండి మార్నింగ్ టైమింగ్స్ లో పెద్దవాళ్ళకి కూడా లంచ్ బాక్స్ వర్కింగ్ వాళ్ళకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి కూడా ఈ రెసిపీని లంచ్ బాక్స్ లో సర్వ్ చేయండి రైతాతో కనుక సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెసిపీ మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేయడమే నేనైతే ఇక్కడ ఒక బౌల్ లోకి సర్వ్ చేస్తున్నాను మీరు పిల్లలకి లంచ్ బాక్స్ లోని ఈ రెసిపీని సర్వ్ చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక బాక్స్ లో గనుక రైతా పెట్టిసి చేసామంటే స్పూన్ తోని ఈజీగా తినేస్తారు చూసారు కదండి చాలా సింపుల్ గా మనకి ఈ ఆలూ రైస్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో నాతోని షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ తోని ఈ రెసిపీని షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతు మరిన్ని మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన మామ్స్ కిచెన్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో